తీసుకున్నా కానీ కాదు తొమ్మిది నిమిషాలు కదా ఇద్దరు ఇచ్చండి ఇచ్చేస్తున్నారు ప్రధానమంత్రి పిలుపు మేరకు జ్యోతి కాంతులతో భారతదేశం దీపజ్యోతి కార్యక్రమాన్ని పిలుపునిచ్చినందుకు అందరూ కూడా భారతదేశంలో అందరూ కూడా మరి దీపజ్యోతిలో పాల్గొన్న అందరూ కూడా మరి కరోనా నివారణ జరగాలని మరి అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని ఈ కరోనా మన ఈ కరోనా వైరస్ మరి ఇక్కడికి మహమ్మారి మరి వెళ్ళిపోవాలని భగవంతుని కోరుకుంటూ మరి దీపాలు అందరూ కూడా సాంకేతిక డాక్టర్లకు మరి పోలీస్ వారికి మున్సిపాలిటీ వారికి కూడా అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో దీపజ్యోతులు వెలగాలని మరి ఈ వైరస్ నుంచి అందరం కూడా చాలా జాగ్రత్తగా మనం ఎవరూ కూడా ఇళ్లకెంచకుండా శుభ్రంగా పాటించి మనల్ని మనం కాపాడుకుందాం. మనం అందరం బాగుందాం, మన పట్టణం బాగుందాం, మన ఇల్లు బాగుందాం, అందరం బాగుందామని కోరుకుంటూ మనం ఈ అమ్మవారిని కోరుకుంటూ మరి ఈ కరోనా నివారణ తొందరగా కావాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్ మాతాకి జై. నేను పోతాను, వస్తాను, నేను పోతాను. అట్లా అట్లా అక్కడ అక్కడ ఫోకస్ చేసేసి అవసరం లేదు, లైట్ అయ్యి ఇగో ఇక కనిపిస్తుందానా? ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు జాతి మొత్తం కూడా ఈ కరోనా వైరస్కు కలిసికట్టుగా మరి పోరాడదామని చెప్పేసి వారిచ్చిన పిలుపుకు మేరకు 9 గంటలకు మరి అందరం కూడా 9 నిమిషాలు అందరం జ్యోతిని వెలిగించి మరి మనం ఒక్కరమే కాదు ఈ యొక్క పోరాటంలో 130 కోట్ల భారతీయులందరూ కూడా కలిసి మరి కలిసికట్టుగా ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మరి పోరాటం చేద్దామని చెప్పి పిలిపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆ పిలుపుని అందుకొని ఈరోజు షాద్ నగర్లోని ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో మరి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతమైంది. మరి మనందరం కూడా ఒకటే, మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కారణంగా గత 12 రోజులుగా మనందరం కూడా స్వీయ నియంత్రణను పాటిస్తూ మరి స్వీయ శుభ్రతను పాటిస్తూ మరి మనందరం కూడా అయితే సహకరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని మనందరం కూడా విజయవంతం చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి మన కోసం నిరంతరం మరి కష్టపడుతున్నటువంటి డాక్టర్స్ను మనందరం కూడా ఆదరిద్దాం, వాళ్ళందరినీ కూడా సహకరిద్దాం. అదేవిధంగా పోలీసు యొక్క వ్యవస్థకు, మరి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ యొక్క లాక్డౌన్ కారణంగా అనేక మంది పేద ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సహకారాలు అందిస్తూ ఉన్నా ఇంకా మరి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అనేక మంది దాతలు ఈ రోజు వచ్చి సహకరిస్తున్నటువంటి దాతలకు కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎవరైనా కూడా అంటే పేదవాళ్ళు కావచ్చు, మరి కులాలకు మతాలకు అతీతంగా ఈ వైరస్ అనేది అందరినీ కూడా ధనికులు పేదలు లేకపోతే మరి ఎవరు అనేది భేదం లేకుండా ఇది అందరు కూడా మరి అటాక్ అయ్యేటటువంటి వైరస్ కాబట్టి దీనిపై అందరం కలిసి మరి పోరాటం చేసినప్పుడే ఒక విజయం సాధించవచ్చు అని చెప్పేసి
మరి మనం ఏదైతే ఉందో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకుని జాతి మొత్తం కూడా ఈరోజు 130 కోట్ల మంది వచ్చి దీన్ని విజయవంతం చేసినటువంటి అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ మరి మనకు ఒక మంచి నాయకత్వం ఉంది ఈరోజు జాతీయ స్థాయిలో. ప్రపంచం అంతా కూడా కరోనాలో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అమెరికా లాంటి ధనిక రాష్ట్రం కూడా ధనిక దేశం కూడా ఈరోజు ఆ యొక్క కరోనాకు తట్టుకోలేక విలువిల్లాడుతూ ఉంది. కానీ భారతదేశంలో ఏదైతే మోడీ గారి పిలుపు కారణంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా మనం ప్రజలందరం కూడా మరి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మనం అందరం కూడా విజయవంతం చేద్దాం, ఈ కరోనాపై పోరాటాన్ని కొనసాగిద్దాం అని చెప్పేసి మరి మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.